నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. సో ప్రస్తుతం అయితే మనం వైజాగ్ సత్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. సో వైజాగ్ సత్య గారు, అగ్గిపెట్ట మచ్చ గారు వీళ్ళంతా కలిసి కూడా అంటే ఒక టీమ్గా చేరి ఒక వారం క్రిందట యూట్యూబ్లో పెద్ద బాస్ అని ఒక షో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని సక్సెస్ఫుల్గా అయితే అంటే 5 రోజుల పాటు నిర్వహించాలనుకొని ఒక 4 రోజుల పాటు అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారంట. అయితే ఆ బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్లో ఏ విధంగా అయితే ఒక 3 మంత్స్ పాటు లోపల అయితే ఉంచుతారో అంటే అందరినీ కంటెస్టెంట్లని, ఇక్కడ కూడా వీళ్ళు ఒక 4-5 డేస్ అయితే అంటే ఎంటర్టైన్ చేయడానికి కూడా వీళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారంట. అయితే 4 డేస్ అయితే ఉన్నారు అగ్గిపెట్ట మచ్చ అయితే అందులో అంటే నన్ను బంధించేసి కూడా చితక్ కొట్టారంటూ కూడా కొంత న్యూస్ స్ప్రెడ్ చేయడము బయటకి. అదేవిధంగా వీళ్ళతో వైజాగ్ సత్య గారితో కూడా అంత రచ్చరచ్చ చేసి ఏదో అంట ఇష్యూ అయితే చేశారంట. దానిపైన అసలు ఏం జరిగింది ఏంటని కూడా మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సత్య గారు. నమస్తే. ఏమైందండి అసలు? ఏమైందంటే మచ్చ రచ్చ చేసేసాడు. ఎందుకు అసలు ఏమైంది? మొత్తం ఒక 10 మంది కంటెస్టెంట్స్ మేము, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, స్వాతి నాయుడు, గుంటి నాగరాజు, అగ్గిపెట్టి మచ్చ, రాకేష్ మాస్టర్ వైఫ్, ఇలా మేము ఒక 10 మంది హ్యాపీగా చేసుకుందాం అనుకున్నాం మేము. అయితే మా అందరికీ తక్కువ రెమ్యునరేషన్ 2000-3000, కానీ అగ్గిపెట్టి మచ్చకి 10,000 ఇప్పించిన నేను. ఎందుకంటే ఈ షోకి కర్త కర్మక్రియ అన్నీ నేనే. దీనికి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎవరు? విజ్జు గౌడు, చందు, యాంకర్ చందు. సో ఆయనకు అన్ని స్పెషల్ ఎమ్యూనిటీస్ ఇచ్చాము. ఏసీలో, ఏసీ బస్సులో ఇంటికి ఇక్కడ తీసుకురావడం, ఏసీ బస్సులో మళ్ళీ అలూరు పంపించడం, ఏసీ రూమ్ స్పెషల్గా వాళ్ళిద్దరికి ఒక రూమ్ ఇవ్వడం, మేమందరం హాల్లో పడుకొని 4 రూమ్, మళ్ళీ మార్నింగ్ 6:00 మ్యాన్సన్ హౌస్ ఫుల్ బాటిల్ ఇవ్వడం వాళ్ళ అక్కకి, ఆయన ఏం తాగుతాడని పోయాను అనడం, ఫుడ్ కూడా చికెన్లు, ఈ మటన్లు ఇవన్నీ రూమ్కి సప్లై చేయడం అన్నీ బాగానే చేసాం మేము. ఆయనకి ఏమీ లోడ్ చేయలేదు. మరి ఆయనకి ఏం పిచ్చి వచ్చిందో ఏం వచ్చిందో కంటెంట్ అయితే ఇచ్చేవాడు కాదు, షూటింగ్ అయితే చేసేవాడు కాదు. ఇలాగే మరి 4-5 లక్షలు పెట్టాడు కదా ప్రొడ్యూసర్ విజ్జుగౌడు, కోపం వచ్చింది. ఒకరోజు ఏం చేసిండే, ఒకరోజు కాదు ఫస్ట్ డేనే ఏం చేసిండంటే, అసలు ఏంటి మచ్చ 4-5 లక్షలు పెట్టుకొని మేము ఇక్కడ ఫామ్ హౌస్ తీసుకొని ఇంత ఖర్చు చేస్తున్నావు ఎందుకు ఇవ్వమని అరిచాడు. ఈయన కోపం వచ్చి ఆయన కట్ కొరికేసాడు మొత్తం విజ్జుగౌడ్ని. మొత్తం బ్లడ్ వచ్చి మొక్క కూడా వచ్చేసింది ఇదంతా. తర్వాత ఇంకా అది కాకుండా అమ్మ నా బూతులు తిట్టాడు, వాళ్ళ అమ్మని, వాళ్ళ పిల్లాన్ని, కూతుర్ని అందరిని. ఆయన కోపం వచ్చి ఇంకా అక్కడ అయిపోయిందేమో అనుకున్నాం మేము. ఈయనకి ఆయన ఆయనకి అని తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, అంత అయిపోయింది అయిపోయింది అనుకున్నాం. తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఇది జరిగింది ఎప్పుడు? 15, మళ్ళీ 16, 17, 18 షూటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకో రోజు ఏం చేశాడు, ఈ కెమెరాలు మైకులు అన్నీ ఎరగదొబ్బాడు. అది కూడా ఆయనకి ఎంతో 40-50 లక్షల రూపాయలు లాస్. ఇలాగ అన్ని లాస్ చేశాడు. అసలు కంటెంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, వాళ్ళు అంత బాగా చూసుకుంటారు సర్లే ఇంకెందుకని చెప్పేసి నేను లక్కడి కప్పులు వెళ్ళి రెడ్ బస్ బుక్ చేసి స్లీపర్కి వచ్చేసి పడుకోబెట్టి ఇంకా వాళ్ళు ఇంటికి పంపించాను. వాళ్ళు తిరుపతి వెళ్ళి సుమన్ టీవీని ఇంటికి పిలిచి లేనిపోని ఎలిగేషన్స్ చేస్తారు మా మీద. మాకు వాళ్ళు అక్కడ హౌస్ అరెస్ట్లు చేస్తారు, మాకు షూటింగ్ లేకపోయినా బలవంతంగా చేసుకున్నారు, నన్ను కొట్టారు, మా అగ్గిపెట్టి మచ్చను కొట్టారు, మా మొబైల్ తీసేసుకు, మొబైల్ ఎవరి మొబైల్ కాలేదు. మేము మొదట్లో చెప్పాము, మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మొబైల్స్, ఏమున్నా గోల్డ్ చైన్స్ ఉన్నా ఏమున్నా ముందే చెప్పిస్తాము. వాళ్ళ మొబైల్ ఎక్కడ పోయింది మాకేం తెలుస్తుంది, అంతే కదా, ఎవరి మొబైల్ కాల్ రెస్పాన్సిబుల్. ఇంకా మా మీద ఎలిగేషన్స్, మాకు డబ్బులు కూడా ఇవ్వలేదని అంటున్నారు. డబ్బులు కూడా ఇచ్చాము, 20,000 నేనే ఫోన్పే చేసే వాళ్ళకి. సో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే చందు ఒక ఇంటర్వ్యూలో కూర్చోబెట్టాడు, ఒక పక్క అగ్గిపెట్టి మచ్చని, ఒక పక్క కలక్కని, నువ్వు అమ్మాయిలు లంగాల్లో దూరిపోతున్నావు, ఐమ్ సారీ టు యూజ్ సచ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్, అమ్మాయిల లంగాల్లో దూరిపోతున్నావు, ఆ పార్ట్స్ ఈ పార్ట్స్ కొరికేస్తున్నావు, పెళ్లి చేసుకోవచ్చు కదా మచ్చ అని అడిగాడు చందు. చందు అప్పుడు ఏం చెప్పాడు, మచ్చ నాకు కూడా పెళ్లి చేసుకోవడం ఉంది, నేను మగాడిని, కానీ మా అక్క నాకు పెళ్లి చేయడం లేదు, పెళ్లి చేస్తే నేను ఎక్కడ నా ఇన్కమ్ అంతా నా పెళ్ళాంకి ఇచ్చిస్తాను, అక్కకి ఎవరని భయపడుతుంది అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, మచ్చ నువ్వు మచ్చకి ఎప్పుడైనా మనం ఫోన్ చేసామనుకో, ఫోన్ చేసి ఒక బర్త్డే వీడియో అడిగామనుకో 5,000, ఒక ఇంటర్వ్యూ అడిగామనుకో 10,000, ఒక షూట్ అడిగామనుకో 2 పోట్లు ఉండదు 20,000 అంటాడు. మరి ఇంత డిమాండ్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది కదా, ఈ డబ్బు అంతా ఏం చేస్తున్నావు అని అడిగాడు యాంకర్ చంద్. దానికి ఆడు ఏంటన్నాడు, మా అక్క వడ్డీలు తిప్పిందండి 25 లక్షలు మా ఊళ్ళో 10 రూపాయలు ఇంట్రెస్ట్కి అని చెప్పిండు. అది కూడా అన్నట్టు స్టాంప్ ఏమంటారు, 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద స్టిక్ చేసుకొని సంతకాలు తీసుకొని సాక్షి సంతకాలు ఇస్తుందంట. మూడో క్వశ్చన్, ఎప్పుడు షూటింగ్ పెట్టినా దమ్ము వస్తుంది, నాకు బాగోలేదు, నేను చెయ్యలేను, సారీ బేదర్ అనుకొని వెళ్ళిపోతున్నావు, మనకి ఒంట్లో బాగపోతే ఎందుకు షూటింగ్కి వస్తున్నారా అని అడిగాడు చంద్. దానికి వాడు ఏమన్నాడు, మా అక్క నా ఉసిరు పోసుకుంటుంది, షీస్ టేకింగ్ రిస్క్ ఎట్ మై లైఫ్, నాకు ఇష్టం లేదు, నా హెల్త్ బాగోలేనా లేదన్నా కానీ బలవంతంగా తీసుకొస్తుంది అని ఆన్సర్ ఇచ్చాడు.
ఈ మూడు క్వశ్చన్లకి ఆమె మండినట్టుంది. అయితే వాళ్ళు చూసుకోవాలి, విద్య కూడా నీకు మీ తమ్ముడికి కొట్టాడు, క్వశ్చన్ అడిగింది చందు, మీరు తేల్చుకోవాలి. నేను మీకు ఒక ఆఫర్ ఇచ్చాను, ఆపర్చునిటీ ఇచ్చాను, అంతవరకు నాది బాధ్యత. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, సత్య గారు నాకు ఏదైనా సినిమాలు ఆఫర్ ఇవ్వండి అంటే నేను తీసుకెళ్ళి ప్రొడ్యూసర్కి అప్పచెప్పిన వారికే. షూటింగ్లో డైరెక్టర్కి నీకు ఏ గొడవ అయినా ప్రొడ్యూసర్కి నీకు గొడవ నాకేం సంబంధం, ఒక ఆఫర్ ఇచ్చినంత వరకే. తర్వాత ఆ విజ్జుగౌడు ఈయన కొట్టిన టైంలో అయితే మాత్రం నేను లేను, ఇక వీళ్ళందరూ నాడు కంటెస్టెంట్లుగా రామ్మ లక్ష్మమ్మ. విజ్జుగౌడు చందు అగ్గిపెట్టి మాత్రం కొట్టిన టైంలో లేను, నా హెల్త్ బాగాలేదు ఆ రోజు, నేను పండుకున్నాను. వాళ్ళు కొట్టుకున్నారు, నాకేం తెలుసు. అంత అయిపోయాక లేచాను నేను, ఇంకా బాలుకి విజ్జుగౌడుకి గొడవ అవుతుందేమో కానీ బాలు వెనకలాగుతున్నాను నేను. నాకు అంతకు మించి ఏ పాపం తెలియదమ్మా. నేను ఒకటే అడుగుతున్నాను స్ట్రైట్ క్వశ్చన్, ఎవరికి అగ్గిపెట్టి మా చలాకకి. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో నీ కొడుకున్నాడు, కోడలుంది, కూతురుంది, అల్లుడు ఉన్నారు, నలుగురు యువకులు ఉన్నారు. వాళ్ళ ఏజ్ నాకు తెలుసు 25, 23, 24. వాళ్ళు నలుగురు కష్టపడి ఈ మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ని పోషించలేరా? ఆ మెంటల్ లోడ్ని పట్టుకొని నువ్వు ఎందుకు వ్యాపారం చేస్తున్నావు? ఆ మెంటల్ లోడ్ నువ్వు ఎందుకు వైజాగ్లు, విజయవాడలు, నెల్లూరు, హైదరాబాదు తిప్పుతున్నావు? నీకు డబ్బు మీద పిచ్చి కాదా? పిచ్చి ఉంది 100%. ఆ రోజుల్లో సీఎం ఎన్టీఆర్ మీకు తెలుసు కదా, 3 times సీఎం యునైటెడ్ ఆంధ్రా. సీఎం పాపులారిటీని యూజ్ చేసుకుని లక్ష్యం పార్తి ఎలా కోట్లు లక్షలు సంపాదించుకుందో, ఇప్పుడు ఈమె కూడాను వాళ్ళ తమ్ముడు యొక్క పాపులారిటీని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని వడ్డీలకు తిప్పుకుంటుంది. ఇప్పటికైనా వాళ్ళకి మా తమ్ముడు అంటే ప్రాణం, మా తమ్ముడు అంటే ఆరో ప్రాణం అంటుంది. ఆరో ప్రాణం అంటే నువ్వు ఇట్లా తిప్ప ఊరు తిప్పుతారా స్వాతి? నీకు డబ్బు పిచ్చి వాడి పిచ్చి వాడితే నువ్వు వ్యాపారం చేస్తున్నావు, దట్స్ ఆల్. నేనైతే ఇప్పటిదాకా ఆరేళ్ళు మా జర్నీ అగ్గిపెట్టి తిన్నా, మచ్చది నా స్టార్టింగ్లో. అప్పుడు ఎప్పటో ఎవరో ఒక ఆయన వైజాగ్ ఆయన ఇంటర్వ్యూ చేసేయడానికి వైరల్ హబ్ సత్యమూర్తి అన్న ఆయన, ఆయన ఏమన్నాడు, ఉప్పలు బాలికను టికెట్ ఇదే అగ్గిపెట్టి మధ్య కలిపి ఇంటర్వ్యూ కావాలి సత్య అని నాకు అడిగిండు. అప్పుడు నేను ఉప్పలు బాలు తిరుపతి వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి వెనక ఏదో తోట ఉంటే తోటలో ఇంకా ఇంటర్వ్యూ చేశారు. ఇంకా వాడి జాతకం మారిపోయింది నా చేతిలోకి వచ్చినాక. నేను ఎన్ని టీవీ షోలు పెట్టాను, జబర్దస్త్, సీరియ డ్రామా కంపెనీ, పటాసు, ఎన్ని అలాగే ఎన్ని సినిమాలు, ఈ నెలలో రెండు సినిమాలు చేసేవాడు. శ్రీకాకుళం షెర్లే హోమ్స్ అనే ఒక సినిమా, వెన్నెల కిషోర్ హీరో అది కామెడీ. తర్వాత మళ్ళీ ఏంటది కోర్మ నాయకి అనే ఒక సినిమా, అందులో వరలక్ష్మి శరత్ కుమార్, సాయి కుమార్ పెద్ద పెద్ద సినిమాల్లో పెట్టి ఆయన నేను ప్రమోట్ చేస్తున్నాను. వాళ్ళేమి ఇట్లా నన్ను బ్లేమ్ చేస్తున్నారు, నాకైతే ఏం అర్థం కావట్లేదమ్మా. విజ్జుగౌడు మిమ్మల్ని కొట్టిండగా మీరు చూసుకోండి, నా ఇన్కమ్ అంతా నా పెళ్ళాంకి ఇచ్చిస్తాను, అక్కకి ఎవరని భయపడుతుంది అన్నాడు ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, మచ్చ నువ్వు మచ్చకి ఎప్పుడైనా మనం ఫోన్ చేసామనుకో, ఫోన్ చేసి ఒక బర్త్డే వీడియో అడిగామనుకో 5,000, ఒక ఇంటర్వ్యూ అడిగామనుకో 10,000, ఒక షూట్ అడిగామనుకో 2 పోట్లు ఉండేది 20,000 అంటాడు. మరి ఇంత డిమాండ్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది కదా, ఈ డబ్బు అంతా ఏం చేస్తున్నా అని అడిగాడు యాంకర్ సింగ్. దానికి వాడు ఏంటన్నాడు, మా అక్క వడ్డీలు తిప్పుతుందండి 25-30 లక్షలు మా ఊళ్ళో, దమ్ము వస్తుంది, నాకు బాగోలేదు, నేను చెయ్యలేను, సారీ బేదర్ అనుకుని వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఒంట్లో బాగపోతే ఎందుకు షూటింగ్కి వస్తున్నావురా అని అడిగాడు చెంది. దానికి వాడు ఏమన్నాడు, మా అక్క నా ఉసిరు పోసుకుంటుంది,